ఇంకొక కీర్తన పాడచ్చు. ఇంకొక కీర్తనతో నేను కార్యక్రమాన్ని ముగిస్తానండి. అంతకు ముందుగా నాకు ఈ మహదావకాశాన్ని ఇచ్చిన ఐ విష్ టు కాల్ హర్ మై సిస్టర్ ఫ్రెండ్ శ్రీమతి శారదా పూర్ణ శృంతి గారు అండ్ డాక్టర్ శ్రీరామ్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అండ్ నాకు వాళ్ళతో బాండ్ ముందు కన్నా ఇప్పుడు ఎందుకు పెరిగింది అని అంటే దే హ్యావ్ బీన్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అన్నమాచార్య అండ్ దట్ ఈస్ ద రిలేషన్. సో ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ యూ బోత్ ఫర్ వాట్ యు ఆల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ గాడ్ గివ్ యూ హెల్త్ అండ్ లాంజివిటీ అండ్ మోర్ స్ట్రెంగ్త్ టు కంటిన్యూ హిస్ సర్వీస్ అండ్ స్ప్రెడ్ హిస్ మెసేజ్ more effective way in more places. God bless you both. Thank you very very much for this opportunity. Nenu mi andarki kuda thanks cheptunnanandi. I am surprised to see very less people in the audience, but maybe Swami wanted me to give this kind of experience also. Now, all the time full of people, sometimes you get less people, have this experience also, but have the same devotion. Mandi ekku unnaran paadeyam ledhu, takku unnaran paadakoyedi ledhu, the song will be the same. So, to keep the mental equilibrium, he gives me a variety of experiences. I live in palace, I live in a very small place, sometimes wherein there won't be a bathroom. అన్నమాచార్య ప్రాపగేషన్ స్టార్ట్ చేసిన రోజుల్లో ఐ యూస్ టు గో టు విలేజెస్ వెర్ దేర్ వర్ నో బాత్రూమ్స్ అండ్ ఇట్ వాస్ యాజ్ అన్ యంగ్ పర్సన్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ టైమ్ ఫర్ మీ టు కంటిన్యూ ద సర్వీస్ స్టే హీ వాస్ విత్ మీ అండ్ సో లాంగ్ హీ బ్రాట్ మీ. ఆ మరుసటి రోజు ఎక్కడో ఢిల్లీలో ప్రోగ్రాం ఉంటుంది, అక్కడ మంచి ప్లేస్లో పెడతారు. సో ఈ వైవిధ్యం ఉందే ఈ డిఫరెన్స్, దానికి మైండ్ చలించకుండా పరిగా బాగోకుండా ఒక స్థిత ప్రజ్ఞత్వాన్ని ఇవ్వాలి అని బహుశా స్వామి నాకు అలా చేశాడే. ఒకసారి ఫుల్ ఉంటారు కూర్చోడానికి ప్లేస్ లేని ఆడియన్స్ జరిగే కాన్సర్ట్స్ అయితే యుఎస్లో ఇట్లా జరిగాయితే ఉన్న వాళ్ళందరూ కూడా రసహృదయలు అని నాకు అర్థమైంది. పర్టికులర్లీ మీరందరు కూర్చుని వింటుంటే అదే పదివేలండి, రసహృదయం ఒక్కటి ఉన్నా చాలు పాడతాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు మీ. నేను ఇంతకుముందే చెప్పాను స్వామి నదులు వచ్చి బాధపడ్డానని నాకు కోరిక ఉండేది. పీరియాడికల్గా నేను స్వామికి వెళ్ళి స్వామికి స్వర సేవ చేసుకోవాలి అని ఇట్ వాజ్ మై డ్రీమ్. అండ్ వెన్ ఐ రిసీవ్డ్ అన్ ఆర్డర్ సమ్ 7 years ago ఫ్రమ్ టీటీడి దట్ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఐ కెన్ గో అండ్ పర్ఫార్మ్ డ్యూరింగ్ ఊంజల్ సేవ టు స్వామి, యాజ్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద ఆర్డర్ టీయర్స్ ఆఫ్ ఎక్స్టసీ రోల్డ్ డౌన్ and those tears took a form of song. That song I would like to render, Unjala Seva song. And now later on, after 4 years, they have also asked me to sing on second Friday to Ammavaru at Tiruchanur and second Saturday to Swami. It's my fortune. All through my life I can do this service to him. There is no monetary benefit, but the soul satisfaction I derive from this is very great. I cannot measure in any other terms. I am going to render that Onjala Seva. After that, Venkateshwara Mangala Shasa. This kind of experience also.
Thank you.
Swarajanandu Bhova Swarasiva.